రాష్ట్రంలో ఫ్యూడల్ పరిపాలన కొనసాగుతోందన్నారు మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్. విద్యా వ్యవస్థను నాశనం చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకపోవటం దారుణమన్నారు. యూనివర్సిటీలలో వీసీలను నియమించలేని దయనీయ స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు నిరసనగా సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేసిన కాంగ్రెస్ నేతలు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. మా ఉద్దేశం ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించాలి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం వల్ల ఆత్మహత్య చేసుకున్నటువంటి పిల్లలందరి కూడా హత్యా కేసులుగా ప్రభుత్వం మీద నమోదు చేయాలి. ఈరోజు ప్రభుత్వ ఉద్దేశమే ఈ విద్యా వ్యవస్థ నిర్లక్ష్యం చేయాలని స్పష్టంగా కనబడుతూ ఉంది, నియంతృత్వ వైఖరి కనబడుతూ ఉంది. ఫ్యూడలిక్ మైండ్ సెట్ ఉన్నటువంటి కేసీఆర్ గారు ఒక డిఎస్సీ నిర్వహించలే, ఒక వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేయలే, ఒక ప్రొఫెసర్ని అపాయింట్ చేయలే. కారణం ఈరోజు విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేస్తే రేపు అడిగే గొంతు ఉండదని, ఏ విధంగానైతే ప్రజాస్వామ్యంలో పార్టీల ఫిరాయింపుల ద్వారా రాజకీయ పార్టీలు ఉండొద్దని అనుకుంటుండో, ఇక్కడ కూడా చదువుకునే వాళ్ళందరినీ కూడా వీలైన పద్ధతులలో ఇంటర్మీడియట్ వైఫల్యమా, ఎంసెట్ రద్దా, లేదా నియమించకపోవడమా, టీచర్ల కొరతనా, ఏదేమైనా స్కాలర్షిప్ ఇవ్వకపోవడమా, ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడమా, మొత్తానికి విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్న కేసీఆర్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. విద్యార్థులను కోరుతామన్నా మీరు ఆత్మహత్య చేసుకోకండి, ధైర్యంగా ఉండండి.